हेलो फ्रेंड्स, నేను మిస్టర్ శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఎంఐ పవర్ బ్యాంక్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పవర్ బ్యాంక్ని అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాము. మనం దీన్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము పవర్ బ్యాంక్ని. ఫస్ట్ మనం కవర్ పైన చూసుకున్నట్లయితే మనకి ఎంఐ పవర్ బ్యాంక్ 38 20,000 mAh అని ఇచ్చారు. ఇది 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది అవుట్పుట్. మనకి ఇక్కడ మనకు మేజర్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ట్రిపుల్ పోర్ట్ అవుట్పుట్ అని ఇచ్చారు. అండ్ ఇంకా డ్యూయల్ ఇన్పుట్ పోర్ట్, అదేంటంటే మైక్రో యూఎస్బి ఇంకా యూఎస్బిసి అని కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 12 లేయర్ చిప్ ప్రొడక్షన్ తోటి అయితే వస్తుంది అడ్వాన్స్డ్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. ఇక్కడ మనం ట్యాగ్ చూసుకోవచ్చు, ఇది మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ 20,000 mAh ఎంఐ పవర్ బ్యాంక్ 3 అని ఇచ్చారు. ప్రోడక్ట్ నేమ్ ఏంటో పవర్ బ్యాంక్ ఇచ్చారు. కలర్ ఏమో బ్లాక్ ఉంది. దీని కెపాసిటీ వచ్చేసి 20,000 mAh ఇచ్చారు. ఇది ఇన్పుట్ పోర్ట్ వచ్చేసి 5 వోల్ట్స్ 3 ఆంపియర్స్, 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్, 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్స్ ఇచ్చారు యూఎస్బిసి కనెక్ట్ చేస్తే. అదే మైక్రో యూఎస్బి కనెక్ట్ చేస్తే మనకి 5 వోల్ట్స్ 2 ఆంపియర్స్ అండ్ 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్, 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్స్ ఇచ్చారు. అవుట్పుట్ అయితే యూఎస్బి కనెక్ట్ చేసినట్లయితే 5 వోల్ట్స్ 2.4 ఆంపియర్స్, 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్, 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్ అయితే ఇచ్చారు. అదే యూఎస్బిసి కనెక్ట్ చేసినట్లయితే 5 వోల్ట్స్ అండ్ ఇంకా 3 ఆంపియర్స్, 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్, 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్స్, ఇంకా ట్రిపుల్ పోర్ట్ 5 వోల్ట్స్ 3.6 ఆంపియర్స్ అయితే ఇచ్చారు. ఇంకా బయట ఇక్కడ మనకి ఎంఆర్పి రేట్ చూసుకున్నట్లయితే మనకి 3499 అయితే ఉంది. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో మనకి ఇది పవర్ బ్యాంకు, ఇంకా ఇది సో యూజర్ మాన్యువల్ ఇది ఇవన్నీ ఇచ్చారు. పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇందులో ఇంకేమి ఇచ్చారు, కేబుల్ అయితే ఇచ్చారు. కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో. ఇది మనకి టైప్ సి తోటి అయితే వస్తుంది మనకి. ఇది కేబుల్ అనేది కేబుల్ వచ్చేసి మనకి బాగానే ఉంటుంది. ఒక 20-25 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది కేబుల్ అనేది. మ్యాక్సిమం అందరికీ పవర్ బ్యాంక్లో చిన్న కేబులే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు చిన్న కేబులే. పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. పక్కన పెడదాం. ఇది చూసుకోవచ్చు ఇక్కడ పవర్ బ్యాంక్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాము. ఇక్కడ మనకి ఎంఐ లోగో అయితే ఇచ్చారు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే కింద 20,000 mAh అని ఇచ్చారు. ఇంకా పైన మనకి యూఎస్బి పోర్ట్స్ ఇచ్చారు. ఇంకా మైక్రో యూఎస్బి నార్మల్ది, ఇంకా టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆన్ చేద్దాం. ఇక్కడ లైట్స్, ఎల్ఈడి లైట్స్ గ్లో అయినాయి కదా, 4. ఈ 4 అనేది 25% 100% అన్నట్టు. ఒక పాయింట్ తగ్గి ఉంటే 75%, 2 పాయింట్లు తగ్గి ఉంటే 50% ఇందులో స్టోర్ అయిందని అర్థం. ఇంకెందుకు మనం శాంపుల్ టెస్ట్ అయితే చేసి చూద్దాం. ఒక నిమిషం. శాంపుల్ ఫస్ట్ మనం ఛార్జింగ్ పెట్టయితే చూద్దాం. ఇది అడాప్టర్, ఎంఐ అడాప్టర్. ఇది దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఛార్జింగ్ గురించి చూద్దాం. ఇక్కడ కనెక్ట్ చేద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ ఛార్జ్ చేస్తున్నాను. దీన్ని ఛార్జ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 75% అయితే ఛార్జ్ ఉంది, రిమైనింగ్ 25% అయితే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఛార్జింగ్ బాగానే పనిచేస్తుంది. ఇది ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇది పవర్ బ్యాంక్స్ అనేది ఫస్ట్ మనం ఫుల్ ఛార్జ్ చేసుకున్నాకనే వాడుకోవాలి. తీసేసాను.
ఫస్ట్ మనకి ఇది ఛార్జ్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూపిస్తాను చూపిస్తాను మనకి ఇది 18 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్కి కనెక్ట్ చేసి చూస్తున్నాను ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది చూసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఈ పిన్లో పెట్టి చూసాను ఇంకా ఇందులో కూడా పెట్టి చూద్దాం ఇందులో కూడా పెట్టి చూశాను ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది 2 పోర్ట్స్ నుంచి ఛార్జింగ్ ఎట్ ఎ టైం చేసుకోవచ్చు ఒకటేసారి 2 పోర్ట్స్ నుంచి అయితే మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకు లైట్స్ గ్లో అవుతున్నాయి కదా ఛార్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ లైట్స్ గ్లో ఇక్కడ మనము మనకి ఇట్లా ఇండికేటర్ ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే పాయింట్ వైజ్ కూడా చూపిస్తుంది 1, 2, 3, 4 అట్లా కూడా చూపిస్తుంది ఒకవేళ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఇది బటన్ ఇచ్చారు ఇక్కడ మనకైతే ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్లో ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవుతుంది ఇంకా ఓవరాల్గా మనం ఈ మొబైల్ ఇది పవర్ బ్యాంక్ని మనము ఒక 4000 mAh బ్యాటరీతో మొబైల్ అయితే మనము 5 సార్లు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు 5 సార్లు అంటే మనకి బ్యాటరీని క్యారీ చేసుకోవచ్చు ఎక్కడైనా మనం టూర్స్ కానీ ఇంకా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఈ బ్యాటరీది ఈ పవర్ బ్యాంక్ అనేది మనకి యూజ్ అవుతుంది బాగా ఇందులో మేజర్గా ఏంటంటే షామీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కూడా ఎంఐ నుంచి వచ్చినవి కూడా కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది మనకి ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇది మనం ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు మన దాంట్లో ఛార్జింగ్ లేనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ శ్రీకాంత్ టెక్ ఇన్ తెలుగు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం